హాయ్, గుడ్ ఈవినింగ్. సారీ అండి, టైంకి రాలేదు, 10 మినిట్స్ లేట్. ఐ వాజ్ ఆన్ కాల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఉన్నదొక్కటే జిందగీ అని నెక్స్ట్ నువ్వే చూసారా? హాయ్ అరుణ్ కుమార్, సతీష్ గారు హాయ్, జై సుధీర్ ప్రసాద్, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ? గుడ్ ఆఫ్టర్నూన్ నారాయణ. తాడేపల్లి ఎప్పుడు వస్తున్నారు? మేబీ ఈ మంత్లో వస్తానండి, ఐఎమ్ నాట్ షూర్ బట్ ఐ మే కమ్. లంచ్ అయిపోయిందండి. వీణా గారు, మీరు లంచ్ చేశారా? ఎనీ న్యూ మూవీ అప్డేట్స్ దే యు ఆర్ గోయింగ్ టు డూ? సౌమ్యారెడ్డి గారు, యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ సమ్ మూవీస్ బట్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత ఐ విల్ రిలీవ్. థ్యాంక్ యూ మను గారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. జస్ట్ ఇప్పుడే గోల్డ్ రష్ షూటింగ్ అయింది, ఇంటికి వచ్చాను, అందుకే మేకప్ ఉంది. హ్యాపీ సండే అండి మీకు కూడా. కేశవ్ గారు, నెక్స్ట్ నువ్వేలో థ్యాంక్ యూ అండి. శశాంక్ గారు థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ గారు థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఏ స్లాంగ్ వాడలేదండి, నార్మల్ నేను మాట్లాడేది అది. విజయవాడకి హైదరాబాద్ లాంగ్వేజ్కి మధ్యలో ఉంటుంది నా లాంగ్వేజ్. హలో హింజా, వీ నీడ్ టు సీ మెయిన్ రోల్ ఇన్ ఎనీ మూవీ. ఎవరు? ఎన్న మనోజ్ ఎన్న గారు. యా, లీడ్ రోల్స్లో చేయాలి హిమజ అనుకోకుండా తప్పలేదు, బట్ అన్నీ అవే రావండి. నాకు నచ్చిన ప్రాజెక్ట్స్లో వీలైనంత బెస్ట్ రోల్ నేను చేయగలుగుతాను, అంతే చెప్పాను. వివోజీలో కౌశిక్ అండ్ మీ సీన్ సూపర్, క్రేజీ క్రేజీ ఫీలింగ్. శేఖర్ చెర్రీ గారు థ్యాంక్ యూ సో మచ్. కౌశిక్ అంటే మీ దృష్టిలో ప్రియదర్శి కదా? యా, నేను కూడా చూశానండి, 4-5 టైమ్స్ వాచ్ చేస్తాను మూవీ. క్రేజీ క్రేజీ ఫీలింగ్ సౌండ్కి మామూలుగా లేదు రెస్పాన్స్, థియేటర్ అంతా మారిపోతుంది. ఉన్నదొక్కటే జిందగీ మూవీలో మీ కామెడీ పని సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ కిషోర్. ఉన్నదొక్కటే జిందగీ కామెడీ టైమింగ్ ఇంప్రెసివ్ హిమజ. మహేశ్వర్ నాయుడు గారు థ్యాంక్ యూ అండి. యో పెర్ఫార్మెన్స్ ఇన్ థ్యాంక్ యూ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రాహుల్, మేకప్ కొంచెం ఎక్కువైంది, అసలు మీకు మేకప్పే అవసరం లేదు, యూ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫేస్, మేకప్ తీసేసి బొట్టు పెట్టుకోండి, సూపర్ బ్యూటిఫుల్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆర్టిస్ట్ అన్నాక రకరకాలుగా తయారవుతాం, ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కలా రెడీ అవుతాము. బొట్టు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి, హాఫ్ శారీస్ వేసుకుంటాము, శారీస్ వేసుకుంటాము, ఫ్రాక్స్ వేసుకుంటాము, ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, రైట్? ఎప్పుడు ఒకేలా ఉండలేం కదా మేము. శ్యామ్దాస్తో మూవీ చేస్తారు, సతీష్ గారు ఎందుకు చేయమండి? థ్యాంక్ యూ పాలకూరి వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఎంకరేజింగ్ మీ. పిక్చర్స్ బ్లెస్సింగ్ లవ్ యూ టు ఆటోగ్రాఫ్ పిక్చర్స్ సూన్, ఐల్ సెండ్ యూ ఆండ్రూ మైకెల్. ఓకే, ఐల్ సెండ్ యూ సూన్, థ్యాంక్ యూ. యూ జస్ట్ రాక్డ్ ఇన్ ఉన్నది, ఐ జస్ట్ లవ్ దాట్. గోపికృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్.
could you reply to my comments in English? Somajit Rokar, please ask your questions, I'll tell you in English. Thank you, Santosh Garu. Actually, new mobile తీసుకున్నాను, క్లారిటీ అద్దరిపోయింది. యాక్చువల్లీ చెక్ చేద్దామని వచ్చాను లైవ్ వీడియోలకి. జస్ట్ కిడింగ్. కామెంట్స్. నేను ఏదో టచ్ చేశాను కామెంట్స్ కనిపించి. యా, ఐ గాట్ ఇట్. నైస్ రోలింగ్ ఇన్ ద మూవీ. శశి గారు థ్యాంక్ యూ సో మచ్. అనుపమతో పోటీ పడిచే, అనుపమతో నేను ఎప్పుడు పోటీ పడ్డానండి సయ్యద్ గారు? అనుపమ ఫస్ట్ హాఫ్, నేను ఉన్నది సెకండ్ హాఫ్. బట్ ఎనీవే, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సయ్యద్. అహ్మద్ ఫరూఖీ దుబాయ్, హాయ్. నువ్వు సూపర్. యా, యూ లుకింగ్ క్విట్ క్వైట్ హ్యాండ్సమ్. క్యూట్ హ్యాండ్సమ్ సాయి, థ్యాంక్ యూ అండి. ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో టైప్ చేయండి, తెలుగులో టైప్ చేస్తే ఇట్స్ అ హెల్. ఇఫ్ గాట్ ఆపర్చునిటీ ఫర్ విత్ ప్రభాస్, యూ విల్ బి డూ ఆర్ ఏమి? ఇంగ్లీష్ అయ్యా బాబు. థ్యాంక్ యూ అండి, డెఫినెట్గా చేస్తాను నేను. మీరేం కష్టపడదు, తెలుగులోనే టైప్ చేయండి. నాకులాగా ఎందుకు కష్టపడతారు వచ్చిరాని భాషలతో? ఏది కంఫర్టో ఆ లాంగ్వేజ్లో టైప్ చేయండి. యూ రియలీ అవసరం. నెక్స్ట్ మూవీ ఏం? అయ్యో, నైస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అనిల్ గారు. డూ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ విత్ మై డార్లింగ్ ప్రభాస్? లేదండి, మేబీ ఇన్ ఫ్యూచర్ really we can think like that. No, it is next. Nuve movie song lo mi saree super. Thanks andi, na gurinchi maatladukunna, na sarees gurinchi maatladu chusaru. Thank you so much. Vamsi Raj garu, mi comments em pettaru malli pettandi. నేను చాలా బాగుంది, ఒకసారి మెసేజ్ చేయాలి. హాయ్ చెప్పండి, నేను నా ఫ్రెండ్, మై నేమ్ ఇస్ ప్రదీప్, మై ఫ్రెండ్ నర్సింగ్. హాయ్ అండి. హాయ్ ప్రదీప్ గారు, నర్సింగ్ గారు, హౌ యూ ఆల్? ఛాయ్ చైతన్య, నీకు పని పాట లేదా? ఎప్పుడు ఎఫ్బి ఎఫ్బి లైవ్ అంటున్నావు? అసలు నేను లైవ్కి వచ్చినప్పుడు నువ్వు లైవ్కి వస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి? అయ్యో రామ, జస్ట్ అలా డామినేషన్ లాంటివి ఏం లేవండి. నా రోల్ నేను చేశాను, వాళ్ళ రోల్ వాళ్ళు చేశారు, అంతే. ఏ మూవీ అయినా అంతే, డామినేషన్ ఏమి ఉండదు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చేయడం అంతే. స్వీట్ చేసి, నిన్న స్వీట్ చేశాను అన్నావు కదా, యు లైక్ కుకింగ్. నాకు ఇష్టం అండి. యాక్చువల్లీ నేను బ్యాంకాక్లో టైగర్ జూలో ఒకటి తిన్నానమాట, కోకోనట్ పుడ్డింగ్ అని. వాళ్ళు అప్పటికప్పుడు అడిగిన వెంటనే 5 మినిట్స్లో చేసి ఇచ్చారు. ఐ వాజ్ ఇంప్రెస్ విత్ ద టైమింగ్ అండ్ టేస్ట్. సో సరే, ఎలా చేయాలి అంటే యూట్యూబ్లో టైప్ చేస్తే మొత్తం ఇంగ్రీడియంట్స్ దొరికాయి. అవి అమెజాన్లో బుక్ చేసి తెప్పించాను, ట్రై చేశాను. ఫైనల్ టేస్ట్ అయితే అద్దరిపోయింది, షేప్ మాత్రం రాలేదు. డిసప్పాయింటెడ్ విత్ ద షేప్, బట్ టేస్ట్ వస్తుంది. సింపుల్ అది. మీరు ఒక చిన్న క్వశ్చన్ అడిగితే నేను దానికి చాట భారతం చెప్పాను కదా. అమ్మా, ఒక విషయం చెప్దాం అనుకున్నాను అందరికీ. ఈ మధ్య ఫ్రాడ్ కాల్స్ చాలా ఎక్కువయ్యాయి. రీసెంట్గా మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలామందికి ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి. లైక్ మేము మీకు ఏదో ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాము, మీకు దాని ఏమంటే 1-time password ఓటీపీ వస్తుంది, మాకు చెప్పండి, మీకు ఐఫోన్ వస్తుంది, మీ అకౌంట్లోకి మనీ వస్తాయి, ఇలాంటి నాన్ సెన్స్ అంతా మాట్లాడతారు ఫోన్ చేసి. నెవర్ ఆన్సర్ దట్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ క్వశ్చన్స్ అండి. ఒకడు ఓటీపీ అడిగినా, మీ పిన్ నెంబర్ అడిగినా, ఇది చాలా చిన్న చిన్న విషయాలు అబ్బా, అవి కూడా తెలియదు అని అనుకుంటాం, కానీ అవి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఐ లిటరలీ సీన్. సో జాగ్రత్తగా ఉండండి, ఫేక్ కాల్స్ అసలు ఆన్సర్ చెప్పొద్దు వాళ్ళకి.
అండ్ ఏదైనా అలాంటివి నోటీస్ చేస్తే ప్లీజ్ షేర్ దట్ నెంబర్, ఇది ఫేక్ కాల్, వీడు ఇలా చేస్తున్నారు, వీళ్ళ మనీ ఏమంటారు స్పామ్ చేస్తున్నారు అని చేసి జస్ట్ అట్లీస్ట్ షేర్ చేయండి. చాలా తర్వాత మా అన్న మహేష్ మూవీలో మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు? నాకేం తెలుసు అండి, ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు. యూ లుకింగ్ సో బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. మేకప్ ఎక్కువ అవ్వలేదు, యాక్చువల్లీ బ్రైట్నెస్ ఎక్కువ ఉంది. మేబీ మేకప్ ఉంది లేదనట్లేదు, బట్ కొంచెం బ్రైట్నెస్ అయింది. ఇవి ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండమ్మా. మస్ట్ మెన్షన్ దట్ యువర్ కాస్ట్యూమ్స్ ఆర్ వెరీ నైస్ అండ్ క్వైట్ గుడ్ ఇన్ ఉన్నదొక్టే జిందగి. యూ లుక్ ఆసమ్ అండ్ మే యువర్ ప్రెసెన్స్ ఫెల్. నెక్స్ట్ టు లావణ్య, ఐ జస్ట్ కుడెంట్ టేక్ ఆఫ్ మై ఐస్ ఫ్రమ్ యూ ఇన్ ఫ్యూ సీన్స్ సీ మోర్. ఇంకా చాలా ఉంది అయితే చాట్ భారత్. గోపికృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, దట్ ఆల్ కాస్ట్యూమ్స్ ఆర్ మైన్. థ్యాంక్ యూ సో మచ్, క్రెడిట్ గోస్ టు మీ ఆల్సో. మీ కిక్ సీరియల్ ఇప్పటికీ చూస్తా? ఓ యూట్యూబ్లో చూస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు అసలైన ఫ్యాన్ అండి. శ్రీకాంత్ కందుకూరి వస్తే ఆ పోస్ట్ చదవే రే, ఎవడ్రా నువ్వు నన్ను వస్తే అంటావు? నీ నువ్వు ఒకటంటే నేను పదంతా, కాకపోతే నేను కెమెరా ముందున్నాను కదా, నాకు కొంచెం ఉంటాయి లిమిట్స్. మీరు ఎన్టీఆర్తో మూవీ చేసిరా? ఎన్టీఆర్ గారి మూవీలో చేశాను కానీ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో చేయలేదండి. జనతా గ్యారేజ్లో హౌ వాజ్ వర్కింగ్ విత్ అనుపమ అండ్ లావణ్య? స్వీట్ అండి, సో స్వీట్. నాకు చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను, బట్ వెరీ ఫ్రెండ్లీ అనమాట వీళ్ళ ముగ్గురు, రాశి కన్నా అనుపమ అండ్ లావణ్య, వెరీ గుడ్. సో హలో టు మీ వెంకటేష్, లుకింగ్ నైస్, వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ. వెంకటేష్ గారు హాయ్, గుడ్ ఈవినింగ్. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఓకే, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. యాక్చువల్గా నా కాంబినేషన్ సీన్ ఆన్ స్క్రీన్లో లేదు, బట్ ఐ మెట్ హిమ్ ఆఫ్ స్క్రీన్. ఏం చెప్పాలి, చాలా ఫన్నీగా, యాక్టివ్గా, సరదాగా ఉంటారు, అందంగా ఉంటారనే విషయం అది అందరికీ తెలిసిందే, బట్ ఐ వాజ్ మోర్ అట్రాక్టెడ్ టు హిజ్ నేచర్ బిహేవియర్ అన్నమాట. ఐ లైక్ హిమ్. అన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్తా. ఇఫ్ యూ గెట్ ఆపర్చునిటీ ఇన్ బాలీవుడ్ యూ విల్ డూ ఆర్ నాట్? ఎవరు జరగట్లేదు. ఓకే, ఎవరో క్వశ్చన్ అడిగారు బాలీవుడ్, అంటే మీరు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, హైదరాబాద్లో జాబు, యుఎస్కి వెళ్తారా అంటే వెళ్ళరా? వెళ్తాం కదా, వచ్చినప్పుడు సంగతి. లాంగ్ చార్జ్ డ్యూరింగ్ ట్రావెల్. హాయ్ సైజా నాయర్, హాయ్, హౌ ఆర్ యూ? హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ. బా, ఇంత బిలేటెడ్గా విషయం చెప్పింది మీరే. చాలా మాట్లాడుతున్నారు ప్రదీప్ నర్సింగ్, మీ వాయిస్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ నర్సింగ్ గారు దాసరి. హలో, హాయ్ అజయ్. ఆ పేర్ల పక్కన డార్లింగ్ ఆ తొక్క తొల్లు పెట్టకండి ప్లీజ్, మేము ప్రొనౌన్స్ చేసేటప్పుడే మేము చెప్తున్నట్టు వస్తుంది మీ నేమ్, అది మీ పేర్లో. ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ విజయ డార్లింగ్ అంటే ఎలా ఉంటుంది? యాక్చువల్లీ మీరు పేరు అలా పెట్టేసుకుంటున్నారు విజయ డార్లింగ్, మీకు మీరు పెట్టుకోవడం ఏంటంటే ఇంకెవరైనా పిలిస్తే బాగుంటుంది కానీ అలాంటివి.
ఫ్లాట్ ఫ్రమ్ సత్తమానం భవతి సో స్వీట్. సంతోష్ గారు థ్యాంక్ యూ సో మచ్. యా రియలీ సత్తమానం భవతి ఈజ్ అ వెరీ గుడ్ మూవీ ఫర్ మీ. గోపిచంద్తో సినిమా చేస్తారా? చేస్తాను. మీరు తీస్తారా? కెన్ యూ ప్లీజ్ సీ ద కౌచ్ సో వీ కెన్ స్టార్ట్ బిడ్డింగ్. క్రిస్టినా పెటర్సన్, దిస్ ఈజ్ నాట్ కోచ్ బిడ్డింగ్, ఓకే ప్లీజ్. అశాంతి సెడ్ యూ సెల్లింగ్ కోచాడేంట్రా బాబు, కోచాడు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు వీళ్ళు? ఒక 10 మంది కోచ్ఆర్ ఈజ్ దిస్ కోచ్ లైఫ్ షో అని అంటున్నారు. దిస్ ఈజ్ నాట్ కోచ్ లైఫ్ షో, దిస్ ఈజ్ హిమజ లైఫ్ షో. మీరు ఫ్యూచర్లో హీరోయిన్ కావాలంటే నాకు హాయ్, నాకు అసలు అవ్వాలన్న ఇంటెన్షన్ లేదు. ఎప్పుడు ఏదైనా వస్తే చేసా, కానీ ఐ కెన్ సే ఏమంటారు, ఐ డోంట్ మైండ్ సేయింగ్ దిస్, హీరో హీరోయిన్ అవ్వాలి, హీరోయినే అవ్వాలి, హీరోయిన్ అవుతా, అట్లాంటి ఫీలింగ్ ఎప్పుడు అసలు నాకు లేదు. అని చెప్పాలంటే నేను 3 సీరోస్ హీరోయిన్గా చేసే నేను ఈ మూవీస్లోకి వచ్చాను. నాకు అలాంటి ఫీలింగ్, క్యారెక్టర్ బాగుంటుందా, మనం బాగా చేస్తాము అంతవరకు. వాట్ అబౌట్ యూ డూయింగ్ సీరియల్స్ అగైన్? ఆల్వేస్ యూ వాంట్ కంటిన్యూ యువర్ కెరీర్ ఇన్ మూవీస్? బాచ్చు నాగసాయి కృష్ణ గారు, యాక్చువల్లీ మూవీస్ ది బెస్ట్ వర్క్లో. ఇంత ఐ మీన్ వీలైనంత వరకు నేను మూవీస్లో ఉండడానికి ట్రై చేస్తాను. ఇంకా లేదంటే పెట్టబెడ సర్దుకొని సీరియల్స్. మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్ ఎవరు? ఫ్రెండ్ అంత చెప్పుకోదగ్గ బెస్ట్ ఫ్రెండ్ రేంజ్లో అయితే ఎవ్వరు లేరండి ఇండస్ట్రీలో. నా పేరు సూర్యలో మీరున్నారా? నేను లేను ఉదయ్, లేను. అందరూ ఉన్నది ఒకటే జిందగీ మూవీ గురించి మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం. థ్యాంక్ యూ. ఇఫ్ యూ గాట్ ఎన్ ఛాన్స్ టు డూ అవర్ ఓల్డ్ మూవీ రీమేక్స్, విచ్ మూవీ విల్ యూ డూ? యూ మీన్ రీమేక్? యా, ఐ విల్ డూ దిస్ జంబలకడి పంబ. బా, నాకు భలే ఇష్టం ఆ మూవీ. ఎప్పుడైనా టైంపాస్ కానప్పుడు ఐ విల్ సింప్లీ సీ దట్ మూవీ ఇన్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్, థ్యాంక్ యూ సో మచ్ కర్ణాటక. దయ్యం స్టోరీ ఏంటండి? దయ్యం నెక్స్ట్ నువ్వే మూవీలో దయ్యం ఫ్లాష్ బ్యాక్. నందిని గారు, ఐ షుడ్ సే దిస్ టు ఎవ్రీ వన్, ప్రతి ఒక్క దయ్యానికి ఫ్లాష్ బ్యాక్ ఎందుకు ఉండాలండి? ఆ కథ ఆ డైరెక్టర్ రాసుకుంది, కథలో ఉన్నది అక్కడి నుంచి దయ్యం కథ. ఆ దయ్యానికి ఫ్లాష్ బ్యాక్ ఏముంది? ఎప్పుడు అదే స్టోరీ, ఎన్ని సినిమాలు చూసి ఉంటాం మనం. దయ్యంకి జరిగిన కథలో చూడొచ్చు కదా, మళ్ళీ ఫ్లాష్ బ్యాకే ఎప్పుడు ఎందుకు రెగ్యులర్గా ఆలోచిస్తారు? డైరెక్టర్ ఏమో కొత్తగా తీయాలి సినిమాలు, మీరు మాత్రం కొత్తగా ఆలోచించరా చూసేటప్పుడు? అమ్మ 3 అయిపోయింది, ఐ హ్యావ్ ఎ మీటింగ్. మీరు హీరోయిన్స్కు డబ్ చేయడం అవకాశం వస్తే చెప్తారా? డెఫినెట్లీ చెప్తానండి, ఎందుకు చెప్పను? కానీ నాకు హీరోయిన్స్కి ఇవ్వరు. సెటర్లు వేసే క్యారెక్టర్స్ ఉంటాయి చూసా, అవి కామెడీ సీరియస్ అవి ఇస్తారా అనుకుంటున్నా. లెట్స్ సీ, చూద్దాం. నేను ఇంతవరకు కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ లైన్లో, చూద్దాం. లక్కీ నాగేష్ మీకు అయిందంటగా, ఉండలేకపోతే ఊరెళ్ళండి. ఐ మీన్ మీ ఆవిడ నుదురు ఉండలేకపోతే. యు గాట్ ద డైలాగ్? A square, you, we have an event management company, can you do VJ? VVVA, I'll try and deal, let me know. You better text me in inbox, not here. Weekend baga enjoy chestunnava na mohaniki.
ఎంజాయ్మెంట్ అంటే షూట్, ఇవాళ షూట్ చేసాను, ఐఎమ్ సో హ్యాపీ. మీరు చాలా హీరోయిన్గా చేస్తే 100% మీకు మంచి లైఫ్ బాగుంటుందా మీకండి? నేను ఇప్పుడు ఆల్రెడీ చాలా హ్యాపీగా ఉన్నానండి. మీ కోరికలు డిజైన్ నేను తీర్చడం కోసం నాకేం అర్థం కాలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. హీరోయిన్గా చేస్తే హ్యాపీగా ఉంటాను అని అనుకుంటే అది మీ భ్రమ. ఫేవరెట్ ఫుడ్ ఇట్ డిపెండ్స్ అండి, ఒక్కో రోజు ఒకలా ఉంటుంది. చికెన్, చికెన్ తీసుకో, సండే కదా. అందే ఒకటే జిందగి 4 టైమ్స్ చూశారు శ్రీపతి, నేను కూడా. ఉదయ్ సోమిది, మీరు ఒకసారి బన్నీతో డ్యాన్స్ చేస్తా మూవీ చేస్తారా మూవీలో? నాకు మామూలుగానే కాలు చేతులు ఆడవు, మరి బన్నీ గారి పక్కన నుంచోబెడితే నాకు నోవే. చూడమంటే చూస్తా, ఎంజాయ్ చేస్తా ఆయన డ్యాన్స్ కానీ చేయడం. స్పైడర్లో సూపర్, థ్యాంక్ యూ వినీత్. లైన్ నాడిదే కాన్సెప్ట్ ఎవరో వేరే భాషలో రాశారు. థ్యాంక్ యూ ఉప్పర నరసింహులు. హౌ మెనీ ప్రపోజల్స్ యూ హ్యావ్ గాట్ చెప్పండి. అదేమన్నా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అండ్ లెక్క పెట్టుకోవడానికి? ఇట్స్ ఎ సిల్లీ క్వశ్చన్ సార్. అబౌట్ నంది అవార్డ్స్, నేను సరజా అండ్ సత్తం, అబ్బా చాలా హ్యాపీగా ఉందండి. మంచి మూవీస్కి మంచి అవార్డ్స్ రావడం అనేది రియలీ 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 హ్యాపీ. శ్రీకాంత్ కొల్లూరు గారు, అందుకనే ఫ్లాష్ బ్యాక్ పెట్టలేదు, అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కామ్గా ఉండండి, మళ్ళీ దాని గురించి అనలైజ్ చేస్తూ మెసేజెస్ అవసరమా? మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. మీకు నచ్చిన ఒక మంచి మనిషి మీ లైఫ్లో ఎదురయ్యారు? నాకు నచ్చిన ఒక మంచి మనిషి అదర్ దాన్ మై లైఫ్ నాకు సంబంధం ఇంతవరకు అసలు నాకు పర్సనల్ లైఫ్లో నాకు టచ్ కానీ వాళ్ళు నాకు ఎవరన్నా ఇష్టం అంటే రాజమౌళి గారండి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఆయన బా ఆయన లైఫ్ స్టైల్ కానీ ఆయన డిసిషన్స్ కానీ ఆయన లైఫ్లో, ఓ మై గాడ్, ఎ బిగ్ ఫ్యాన్ టు రాజమౌళి గారు. నాట్ యాజ్ అ డైరెక్టర్, ఆయన డైరెక్టర్గా కాదు, యాజ్ అ పర్సన్గా చెప్పలేను. థ్యాంక్ యూ హరీష్. మార్నింగ్ ఫుడ్ కుక్ చేశారు కదా, ఫుడ్ నేమ్ ఏంటి? అది యాక్చువల్లీ నేను కోకోనట్ పుడ్డింగ్ అని స్టార్ట్ చేశాను దానికి, కానీ అది అలా రాలేదు కాబట్టి మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు. దట్ ఆప్షన్ ఈస్ ఫర్ యూ. ఐ హ్యావ్ టు లీవ్ అండి, సారీ, మీటింగ్ ఉంది 3:30కి, ఆల్రెడీ ఐఎమ్ లేట్. ఎఫ్బి లైవ్ కోసం ఎవడో ఇక్కడ మేకప్ వేసుకోలేదు, నేను షూట్ చేసి వచ్చాను కాబట్టి ఇలా ఉన్నాను. మేకప్ బాక్స్, ఐ షో యూ మై మేకప్ బాక్స్, 1 సెకండ్. ఇది కెమెరా, కెమెరా అయ్యయ్యో, ఎస్ దట్స్ మై మేకప్ బాక్స్. జూమ్ అవ్వట్లేదు, దట్స్ మై మేకప్ బాక్స్ అండ్ దిస్ ఈజ్ మై జూమ్. అండ్ నేను రోజు బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ దండం పెట్టుకొని వెళ్తాను. అండ్ దిస్ ఈజ్ మై బోర్డ్, అంటే కొంచెం మెమరీ లాస్ ఉంది సో అక్కడ రాసుకుంటూ ఉంటాను ఇంకా ఏం చేయాలి ఈ రోజు అనేసి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ శివుడి విగ్రహం. ఇది నేను తణుకు షూటింగ్ వెళ్ళినప్పుడు, సారీ, యానం కొంచెం ఇష్టం కొంచెం కష్టం షూటింగ్ వెళ్ళినప్పుడు ఒక షాప్లో డిస్ప్లేలో చూసా, చాలా నచ్చి తీసుకున్నా. And that's it. Camera.
Yes. So I have to leave now. Take care, guys. Life enjoy చేయండి. ఏం చెప్పాలి ఇంకేం చెప్పాలి ఏం చెప్పాలి ఏదో చెప్పాలి. యా డైట్ అని ఓ హడావిడిగా ఏమంటారు అసలు ఫుడ్ మానేయటం లాంటివి పిచ్చి పనులు చేయొద్దండి. నాలాగా నేను యాక్చువల్ అలా ట్రై చేశాను, 1 వీక్ కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్నాను. సో హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి. టేక్ కేర్ గైస్, బాయ్ బాయ్.